మనం ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఇండికేటర్ టెస్ట్ అనే చేద్దాము. అందుకు గాను రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ కాగితాలు, అదేవిధంగా మిథైల్ ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ సూచికలు, పరీక్షణాళికలు, అదేవిధంగా పిహెచ్ పేపర్. మొదటగా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వాచ్ గ్లాస్లో తీసుకుందాం. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని, కొన్ని చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వాచ్ గ్లాస్లో తీసుకున్నాను. దానికి నీలిరంగు కాగితాన్ని ఉంచుతున్నాను. నీలిరంగు కాగితంలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు ఎరుపు రంగు కాగితాన్ని అందులో ఉంచేస్తున్నాను. ఎరుపు రంగు కాగితము నీలిరంగులోకి మారడాన్ని మనం గమనిస్తున్నాము. అంటే అది క్షార స్వభావం ఉన్నది అని తెలుస్తుంది. దీని యొక్క పిహెచ్ విలువ చూద్దాము. సో పిహెచ్ విలువ గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్ మధ్యలోకి రావాలను చూడండి. పిహెచ్ యొక్క కాగితము ఈ విధంగా ఉంది. అది డార్క్ బ్లూలోకి మారింది. దీన్ని బట్టి సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బలమైన క్షారము. దాని యొక్క పిహెచ్ విలువ 14 దగ్గరలో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పిహెచ్ తోటి పరిశీలించి చూస్తాను. వావ్, ఇది డార్క్ బ్లూగా మారింది. చూడండి, దాని ఆధారంగా దీని యొక్క పిహెచ్ విలువ 14గా చెప్పవచ్చు. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలిన్ సూచికలతో పరిశీలిద్దాం. అందుకు గాను రెండు పరీక్షణాళికలు తీసుకుంటున్నాను. ఆ రెండు పరీక్షణాళికలు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకుంటున్నాను. 1 R 2 ml. ఇందులో మిథైల్ ఆరెంజ్ని కలుపుతున్నాను. మిథైల్ ఆరెంజ్ పసుపు రంగులోకి మారడాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా ఫినాఫ్థలిన్ సూచికని కలుపుతున్నాను. ఇప్పుడు వావ్.